డాక్టర్ శిరీషారాణి గారు సంతాన సాఫల్య కేంద్రాన్ని విశాఖపట్నంలో చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ గాజువాక ప్రాంత ప్రజలందరికీ ముఖ్యంగా రూరల్ మహిళలకు అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ గాజువాకలో ఈ హాస్పిటల్ని బ్రాంచ్ని ప్రారంభించడం అందుకు మేమందరం కూడా ముఖ్యంగా సుజాత గారు సావిత్రి గారు అందరినీ కూడా ఆహ్వానించారు. మేము ప్రత్యేకంగా శిరీషారాణి గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అర్బనైజ్డ్ యూజువల్గా ఇన్ఫర్టిలిటీ వర్క్ అంటే ఎక్కువ కూడా పట్టణ ప్రాంతాల్లో ఉంటుంది. గ్రామీణ వాసులందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ బ్రాంచ్ స్టార్ట్ చేయటం, ముఖ్యంగా ఆమె గురించి మా అందరికీ కూడా చాలా రోజుల నుంచి పరిచయం ఉంది. మేము ఎన్నో కేసులు చాలా సక్సెస్ఫుల్గా అంటే ముఖ్యంగా ఏంటంటే ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఎక్కడ కూడా సక్సెస్ కాలేనివన్నీ కూడా లేటెస్ట్ ఎక్విప్మెంట్తో ఐవీఎఫ్ సెంటర్ కానీ చాలా ఆధునిక పద్ధతుల్లోని ఎక్కువ ఎథికల్గా చక్కగా రన్ చేస్తున్నటువంటి శిరీషారాణి గారు ఎన్నో కేసులు సక్సెస్ చేశారు. మామూలుగా అయితే 10% 20% ఉంటుంది, దానికంటే కూడా మెడికల్ రికార్డ్స్లో ఉన్నదానికంటే కూడా చాలా శ్రద్ధగా ఓపికగా కేసెస్ టేకప్ చేసి అది 30% 40%కి కూడా శిరీషారాణి గారు తీసుకొచ్చారు. అందుకు నేనే ఎగ్జాంపుల్. నేను చాలా కేసెస్ అంటే అవన్నీ కూడా రెగ్యులర్ ట్రీట్మెంట్కి సక్సెస్ అవ్వలేనివి నేను చాలాసార్లు రిఫర్ చేయడం కూడా జరిగింది. అవన్నీ కూడా చాలా 80% అంటే నేను పంపించిన వాటిలో 80% సక్సెస్ అయింది. నేను ప్రత్యేకంగా ఈ సందర్భంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. నా పేరు డాక్టర్ శిరీష అండి. నేను గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్ట్రిషియన్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. నేడు సమాజంలో ఈ సంతానం లేని సమస్య చాలా ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే ఉద్యోగరీత్యా ఈ సంతానం అన్నది పోస్ట్పోన్ చేసుకోవడము అండ్ కెరీర్ వల్ల పోస్ట్పోన్ చేసుకోవడము అండ్ లైఫ్ స్టైల్ అంటే ఆహారపు అలవాట్లు స్ట్రెస్ ఇవన్నీ సంతానలేమి ఎక్కువ అవడానికి కారణాలు అవుతున్నాయి. సో దీనికి రోజు రోజుకి ఈ ప్రాబ్లం పెరుగుతూ ఉంది. సో మేము వైజాగ్లో విజయనగరంలో ఇంతవరకు ఈ సేవలు అందిస్తూ ఉన్నాము. ఈ సంతానలేమిలో ఆల్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అన్నీ మేము చేస్తున్నాము. సో ఇప్పుడు ఈ గాజువాకలో ఇదే తొలి సంతాన సాఫల్య కేంద్రం. సో మేము మా సేవలు గాజువాకలో కూడా విస్తరించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సెంటర్ స్టార్ట్ చేస్తున్నాం. అన్ని ఐయుఐ ఐవీఎఫ్ ఎక్సీ ఈవెన్ సెమెన్ బ్యాంకింగ్ ఎగ్ బ్యాంకింగ్ ఇవన్నీ సర్వీసెస్ అందిస్తూ ఉన్నాము. ఈవెన్ కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్ కూడా వాళ్ళ అండాలు భద్రపరచుకోవచ్చు. తర్వాత ఆ ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా మనం అది వినియోగించుకొని ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఎర్లీగా మ్యారేజ్ చేసుకొని ప్రెగ్నెన్సీ ఎర్లీగా ప్లాన్ చేసుకోవడం, ఆహార అలవాట్లు మార్చుకోవడం, బరువు పెరగకుండా చూసుకోవడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ సంతానలేమి కొంతవరకు అధిగమించవచ్చు. సో ఎవరైతే 1 ఇయర్ దాటి పిల్లలు పుట్టలేదు అనుకున్నప్పుడు గైనకాలజిస్ట్ని కానీ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కానీ సంప్రదిస్తే వారి సలహా ప్రకారము ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ ఇబ్బంది కొంతవరకు తగ్గు. మా గాజువాక ఏరియాలో ఇన్ఫర్టిలిటీ వర్క్ అయితే చాలా ఉంటుందండి. మేమందరూ చేస్తున్న వాళ్ళమే కానీ ఒక పద్ధతి ప్రకారం అది జరగట్లేదు. ఎప్పుడైతే ఒక ఇన్ఫర్టిలిటీ సెంటర్ అనేది గాజువాకలో వచ్చిందో అది డెఫినెట్గా మా అందరూ కూడా మంచిది. ఎందుకంటే మేము ఇంకా ఇంప్రూవ్ అవుతాము, ప్లస్ మాకు ఒక గైడెన్స్ లాగా ఉంటారు శిరీష్ గారు. మాకు రిఫరల్స్ అయ్యి కూడా మేము మరీ దూరంగా కాదు, ఇక దగ్గరలో మన అందుబాటులో శిరీష్ గారు ఉన్నారు, ఇక్కడ వెళ్ళి చూపించుకోండి అని చెప్పడానికి మాకు బాగుంటుంది. పేషెంట్ని ఫాలో అవటానికి కూడా మాకు బాగుంటుంది. షీ వాజ్ వెరీ కమిటెడ్ అండ్ ఫోకస్డ్ అండ్ ఈరోజు ఆ పర్టికులర్ సెక్షన్ని టు ది సబర్బ్స్ తీసుకురావడం అనేది విచ్ వాజ్ సంథింగ్ దట్ వీ ఆల్ ఎక్స్పెక్టెడ్. ఎప్పటికైనా రావాలి, లైక్ సత్యవతి గారు చెప్పినట్టు ఈవెన్ ఎ రూరల్ ఫోక్ ఉమన్ షుడ్ అవేల్ దిస్ ఆపర్చునిటీ. అదర్వైజ్ ఇది చాలా కాస్ట్లీ అండ్ అందరికీ మా అందుబాటులో లేని ఇదిగా ఉండేది. బట్ ఐ హోప్ శిరీష విల్ మేక్ ఇట్ వెరీ ఈజీ ఫర్ ఈవెన్ ద రూరల్ ఫోక్ ఉమెన్ టు కమ్ అండ్ అవేల్ దిస్ ఆపర్చునిటీ. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ విత్ డాక్టర్ శిరీష రాణి గారు సిన్స్ 5 ఇయర్స్. నో హెర్ వెరీ వెల్, షీ మై క్లాస్మేట్ ఆల్సో. నాకు తెలిసినంత వరకు షీఈస్ అ వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ జెన్యూన్ అండ్ షీ హ్యావ్ బీన్ డూయింగ్ వెరీ ఎథికల్ ఇన్ఫెర్టిలిటీ వర్క్. ఐ యూజ్ టు హ్యావ్ సమ్ ల్యాప్రోస్కోపిక్ వర్క్ విత్ హెర్. ఐ థింక్ దిస్ ఈస్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ గాజువాక పీపుల్ టు హ్యావ్ ద టీమ్ అండ్ ద సెంటర్ లైక్ దిస్. ఐ విష్ కంగ్రాచ్యులేట్ డాక్టర్ శిరీష ఫర్ హెర్ సర్వీసెస్.